హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు విషయాలను గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి మనకు తెలిసిందే ఏప్రిల్ ఇరవై తేదీన మూడో విడత రేషన్కు స్టార్ట్ చేయబోతున్నారు మూడో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు ఆ మార్పులు ఏవో తెలుసుకుందాం అలాగే అమ్మఒడి పథకం కింద ఎవరైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళందరికీ ప్రభుత్వం మళ్ళీ అమౌంట్ అనేది వేయబోతుంది ఈ అమౌంట్ అనేది ఎందుకు ఇవ్వబోతుంది ఎలా ఇవ్వబోతుంది ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రేషన్ మూడో విడత రేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము తర్వాత అమ్మఒడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికి తెలిసిందే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది మూడు సార్లు రేషన్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆల్రెడీ మొదటి విడత రెండో విడత కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మూడో విడత గురించి స్టార్ట్ చేయబోతున్నారు అది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన స్టార్ట్ చేస్తున్నారు ఈ మూడవ విడతలో కూడా అందరికీ కూపన్స్ ద్వారానే పంపిణీ చేయబోతున్నారు ఈ కూపన్స్ అనేవి మీకు రెండవ విడతలో వాలంటీర్స్ ఎలాగైతే ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చారో ఈసారి కూడా వాలంటీర్స్ ఇంటికి తీసుకొని వచ్చి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కూపన్స్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది ఒకటేసారి రావడం వల్ల ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు ఈసారి ఏంటంటే రోజుకు ముప్పై మందికి మాత్రమే కూపన్స్ అనేది ఇస్తున్నారు సో ముందు అయితే ఎక్కువ అనేది ఇచ్చారు ఈసారి మాత్రం ముప్పై మందికి మాత్రమే కూపన్స్ అనేది ఇవ్వబోతున్నారు సో అలాగే మూడో విడత రేషన్కి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది రెండో విడత రేషన్లో ఏంటంటే ప్రతి మనిషికి ఐదు కిలోల రేషన్ ప్లస్ ఏంటంటే ఒక కిలో శనగపప్పు అనేది ఇవ్వడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే మూడో విడత రేషన్లో ప్రతి మనిషికి ఐదు కిలోలు రైసు ప్లస్ ఏంటంటే ఒక కిలో కందిపప్పు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఏంటంటే శనగపప్పు ప్లేస్లో ఏంటంటే ఒక కిలో కందిపప్పు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మూడో విడత రేషన్లు అనేది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు అయితే ఇవ్వబోతున్నారు మే పదవ తేదీ లోపల మీరు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు కూపన్లు అనేది వాలంటీర్లు ఇచ్చిన తేదీ కంటే రెండు రోజుల ముందు వచ్చి పంపిణీ అనేది చేస్తారు మీకు కూపన్లో ఏ డేట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఏ టైం అయితే మెన్షన్ చేసి ఉంటారో ఏ షాప్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి ఉంటారో ఆ టైంకి ఆ షాప్కి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు ఐదు నిమిషాల్లోనే పంపించాలనే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నామని ప్రభుత్వం అయితే చెబుతున్నారు రేషన్ షాప్ లో అయినా కానీ శానిటైజర్లు సబ్బులు నీళ్లు అవైలబుల్ లో ఉంచాలని చెప్పేసి పక్కాగా చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి కాబట్టి సో ఎక్కువ మంది గుమ్మి కూడకుండా ఉండాలి వచ్చిన వారికి కొన్ని జాగ్రత్తలు అనేది చెప్పాలి మాస్క్ పెట్టుకోకుండా ఎవరైనా వస్తే వాళ్లకు రేషన్ అనేది ఇవ్వవద్దు అని కూడా డీలర్లు అయితే కంపల్సరీ చెప్పారు మీరు తప్పనిసరిగా మాస్క్ అనేది పెట్టుకొని వెళ్ళాలి ఇంటికి ఒక్కరే వెళ్ళండి కొంతమంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు అనేది వెళ్తుంటారు అలా వెళ్ళొద్దండి ఎవరైతే మోసుకొని వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకరు వెళ్ళి రేషన్ అనేది తీసుకొని వచ్చుకోండి సో ఇది మనకు మూడో విడత రేషన్ అనేది సంబంధించిన అప్డేట్ అనమాట సో మూడో విడత రేషన్లో ఏందంటే ఒక కిలో అనేది కందిపప్పు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఒక రోజు ఒక రోజుకి ముప్పై టోకన్స్ కూపన్స్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఏంటంటే మీరు రేషన్కి వెళ్ళే సమయంలో ఏంటంటే మాస్క్ అనేది తప్పనిసరిగా మీరు మాస్క్ అనేది పెట్టుకొని వెళ్ళాలి పెట్టుకొని పెట్టుకొని వెళ్ళని పక్షంలో ఏంటంటే మీకు రేషన్ అనేది ఇవ్వరు సో ఇది మూడో విడత రేషన్ సంబంధించిన అప్డేట్స్ సో నెక్స్ట్ ఏంటంటే మనకు అమ్మఒడి పథకం మీరు మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద అందరి అమ్మల అకౌంట్లో అయితే అమౌంట్ అనేది జమ చేశారు ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేశారు ఇప్పుడు మళ్ళీ డబ్బులు వేయాలని ఆలోచిస్తుంది ఇప్పుడు వేసే డబ్బులు దేనికోసం అంటే మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ మనకు జూన్లో కానీ జూలైలో కానీ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత స్కూల్ అనేవి స్టార్ట్ అవుతాయి మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఏపీ ప్రభుత్వం ఈసారి స్కూల్ యూనిఫామ్స్ రంగులు అనేది చేంజ్ చేశారు ముందు మనకు బ్లూ కలర్ బ్లూ కలర్ డ్రెస్ అనేది ఉండేది ఈసారి గులాబీ కలర్ డ్రెస్ అనేది ఇవ్వబోతున్నారు యూనిఫామ్స్ ఈ యూనిఫామ్స్ క్లాత్స్ అనేవి పిల్లలకు అందుబాటులో ఇస్తారనమాట స్కూల్ తెరవగానే ఒక వారంలో పిల్లలకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రెండు జతల గులాబీ రంగు క్లాత్స్ అయితే ఇస్తారు కుట్టి కుట్టించి అయితే ఇవ్వరు వాళ్లకు క్లాత్స్ అయితే ఇస్తారు ఆ క్లాత్స్ తీసుకొని పేరెంట్స్ అనేది కుట్టుచుకోవాలన్నమాట సో ఈ కుట్టుకూలి భారం తండ్రుల తల్లిదండ్రుల మీద పడకూడదని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ కుట్టుకూలి ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ మీకే ఇస్తారనమాట ఆ అమౌంట్ ఎలా ఇవ్వబోతున్నారంటే సో మనకు ఎవరికైతే అమ్మఒడి అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయో వాళ్ళకే అమౌంట్ అనేది అకౌంట్లోకి వేయబోతున్నారు సో గవర్నమెంట్ స్కూల్లో ప్రతిసారి వాళ్ళు క్లాత్స్ అనేది ఇస్తారు పిల్లలు కుట్టించుకుంటారు బట్ ఈసారి అలా కాకుండా క్లాత్స్ ఇచ్చి కుట్టుకూలికి కూడా డబ్బులు ఇవ్వబోతున్నారు ఆ కుట్టుకూలికి ఇచ్చే డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు మీ చేతికి అయితే ఇవ్వరు చేతికి ఎందుకు ఇవ్వడం లేదంటే ఎటువంటి మోసం జరగకుండా అందరికీ అకౌంట్లో డబ్బులు పడాలనే విధంగా మన ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది సో ఫ్రెండ్స్ మనకు ఈ క్లాత్స్ అనేది ఇచ్చి కుట్టుకులియా కూడా మన అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియోను చేస్తున్నాను ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ దగ్గర మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్